మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హిందువులు ఇంట్లో ఎన్ని పూజలు చేసినా గుడికి కూడా చాలాసార్లు వెళ్తుంటారు. అప్పుడప్పుడు వందల మైళ్ళు వేల కిలోమీటర్లు ప్రయాణించి పుణ్యక్షేత్రాలు దర్శిస్తుంటారు. ఇవన్నీ ఊరికే మూఢనమ్మకాలతో చేస్తున్నామా కాదంటున్నారు పండితులు. దేవుడిపై నమ్మకం ఉండి ఆలయానికి వెళ్లిన వాడికి ఎలాగూ పుణ్యం దక్కుతుంది. అయితే పుణ్యంతో పాటు ఎంతో ఆరోగ్యం కూడా దాగుందట దేవాలయాల్లో. అదేంటో ఎలాగో తెలుసుకుందామా? ఏ ఆలయంలోనైనా ముందుగా విగ్రహ ప్రతిష్ఠ జరిగాకే అందుకు అనుగుణంగా ఆలయాన్ని నిర్మాణం చేస్తారు. ఎందుకంటే విగ్రహం ప్రతిష్ఠించిన చోట పాజిటివ్ శక్తి చాలా ఉంటుంది. అది గుడి ముఖద్వారం గుండా బయటకు వెళ్తుంది. కాబట్టి గర్భగుడికి అంతటి ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ ఎంతో శక్తి ఉంటుంది. గర్భగుడిలో చాలా శక్తి ఉండడంతో అక్కడ సాక్షాత్తు దేవుళ్ళు దేవతలు తిరుగుతారట. ఈ క్రమంలో అలాంటి పవిత్రమైన ప్రదేశంలో పాదరక్షలు వేసుకోకూడదట. అందుకే ఆలయాల్లోకి చెప్పులను అనుమతించరు. చెప్పులు వేసుకుని వెళ్లరు. ఇక దేవాలయాల్లో ఉండే గంట విషయానికి వస్తే ఆ గంటను మోగించడం వల్ల దాని నుంచి వచ్చే ధ్వని 7 సెకండ్ల పాటు ఉంటుందట. ఈ క్రమంలో ఆ ధ్వని మన మెదడులో ఉన్న కుడి ఎడమ భాగాలను ప్రేరేపిస్తుందట. దీంతో శరీరంలో ఉన్న 7 ప్రధాన వ్యాధి నిరోధక వ్యవస్థలు ఉత్తేజితమై పటిష్టమవుతాయట. దీనివల్ల మనకు ఉన్న అనారోగ్యాలు నయమవుతాయట. ఆలయాల్లో ఉన్న కుంకుమను నుదుటిపై 2 కనుబొమ్మల మధ్య ధరిస్తే దాంతో మనకు పాజిటివ్ శక్తి లభిస్తుందట. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందట. ఏకాగ్రత జ్ఞాపక శక్తులను పెంచుతుందట. ఆలయాల్లో గర్భగుడిలో కర్పూరాలను వెలిగించి స్వామివార్లకు హారతులు ఇస్తారు. ఆ సమయంలో వచ్చే పొగను పీలిస్తే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. అంతేకాదు, హారతి వెలుగులో స్వామివార్లను దర్శించుకోవడం మంచిదట. హారతిని చేతితో తీసుకుని దాన్ని కళ్లకు అద్దుకుంటే దానివల్ల కళ్ల దగ్గర ఉండే నాడులు ఉత్తేజితమవుతాయట. బాగా సువాసనతో కూడిన పువ్వులను ఆలయాల్లో దేవుడి పూజ కోసం ఉపయోగిస్తారు కదా. వాటి నుంచి వచ్చే సువాసనను పీల్చడం వల్ల మన శరీరంలో పలు నాడులు ఉత్తేజితమై వివిధ రకాల వ్యాధులను తొలగించేందుకు ఉపయోగపడతాయట. ఇక చివరిగా దేవాలయాల్లో స్వామివార్లకు నైవేద్యాలుగా ఎక్కువగా కొబ్బరికాయ అరటి పండ్లను పెడతారు కదా. నిజం చెప్పాలంటే వాటిలో ఎన్నో ఆరోగ్యకర రహస్యాలు దాగి ఉన్నాయి. అవి మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. వాటిని ప్రసాదంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న రుగ్మతలు పోతాయట. పైన చెప్పిన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే దేవాలయాలకు వెళ్లడం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తోంది. అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు ఆలయాలకు ఖచ్చితంగా వెళ్లాలని. దాంతో మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.